हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेम ई वीडियो लो ईस्ट गोदावरी डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी संतोष जैसको बोलतुं दो ई वीडियो लो पूर्ति डिटेल्स ऐते इस्तानो। सो मनम मोदटिगा ई ईस्ट गोदावरी डिस्ट्रिक्ट लो एन्नी कॉन्स्टिट्यूएंसीस उन्नायो आ कॉन्स्टिट्यूएंसीस ऐते चूद्दाम। सो ईस्ट गोदावरी लो अनपर्ति, गोपालपुरम, कोव्वूरु, निडदवोलु, राजमंड्री सिटी, राजमंड्री रूरल, రాజానగరం అయితే ఉన్నాయి। మొత్తం 7 నియోజకవర్గాలు, అంటే 7 కాన్స్టిట్యూన్సీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ। సో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా నేను విశ్లేషణ రెండు రకాలుగా అయితే చేస్తాను। ఒకటి, పార్టీలు ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే, అంటే ఎవరికి వారు పోటీ చేస్తే ఏ పార్టీ ఎన్ని సీట్లు సంపాదించుకుంటుందో నేను చెప్తాను। అలాగే రెండోది ఏంటి అంటే టీడీపీ జనసేన పార్టీలు కలిపి పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే నేను మీ ముందర ఉంచుతాను। సో మొదటిగా నా మొదటి విశ్లేషణ అంటే ఏంటి అంటే పార్టీలు ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే ఎవరు ఏమేమి సీట్లు గెలుచుకుంటారో అన్నది చూద్దాం। సో మొదటిగా అనపర్తి, అనపర్తిలో వైఎస్ఆర్సీపీ అయితే జెండా వేస్తుంది, ఎగరవేస్తుందని అయితే తెలుసుకోవచ్చు। అంతేకాదు ఇక్కడ భారీ మెజారిటీతో అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలుస్తారు, అది కూడా ఆల్మోస్ట్ 60,000 మెజారిటీ రావచ్చు అని అయితే అంచనాలు అయితే ఉన్నాయి అనపర్తిలో। ఇంకా మనం నెక్స్ట్ నియోజకవర్గం గోపాలవరం చూసుకున్నట్లయితే కనుక గోపాలవరంలో కూడా, గోపాలపురంలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది, అది కూడా ఇక్కడ కూడా హై మెజారిటీ అనే చెప్పుకోవాలి। 40,000 మెజారిటీతో మనకి వైఎస్ఆర్సీపీ ఈ గోపాలపురం అయితే సొంతం చేసుకోబోతుంది। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే కొవ్వూరు అన్నమాట। సో కొవ్వూరులో కూడా వైఎస్ఆర్సీపీనే ఇక్కడ ఆధిపత్యం చెలాయించదలుచుకుంది ఈ 2024లో కూడా, అది కూడా ఆల్మోస్ట్ ఒక 30,000 మెజారిటీతో కొవ్వూరుని నియోజకవర్గాన్ని అయితే సొంతం చేసుకోబోతుంది। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నిడదవోలు, నిడదవోలును కూడా వైఎస్ఆర్సీపీనే అక్కడ జెండా అయితే ఎగరేస్తుందని చెప్పుకోవాలి। నిడదవోలులో కూడా ఆల్మోస్ట్ 30,000 ప్లస్ మెజారిటీతోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఈ సీట్ని అయితే కైవసం చేసుకోబోతుంది। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే రాజమండ్రి సిటీ, ఇక్కడ రాజమండ్రి సిటీలో కొంచెం టఫ్ అయినా కానీ మనకు వైఎస్ఆర్సీపీని ఇక్కడ జెండా అయితే ఎగరవేస్తుంది। ఇక్కడ కాకపోతే మెజారిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది, ఒక 5,000 నుంచి 10,000 మధ్యలోనే ఉంటుంది ఇక్కడ। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే రాజమండ్రి రూరల్ అన్నమాట, రాజమండ్రి రూరల్లో అసలు వైఎస్ఆర్సీపీకి పట్టు అనేది చాలా తక్కువ ఉంది, అండ్ ఇక్కడ ఏంటి అంటే టీడీపీ చాలా బలంగా ఉంది, సో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చాలా అంచనాలు అయితే ఉన్నాయి ఇక్కడ। అంటే లాస్ట్ టైం ఒక 30,000 మెజారిటీతో గెలిచారు ఇక్కడ టీడీపీ వాళ్ళు, బట్ ఈ పట్టు మాత్రం ఒక 5,000 డిఫరెన్స్లోనే ఇక్కడ రాజమండ్రి రూరల్ని టీడీపీ కైవసం చేసుకోగలుచుకుంది। అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రాజానగరం, రాజానగరం కూడా వైఎస్ఆర్సీపీనే హవా అయితే కనిపిస్తుంది ఇక్కడ, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ఇక్కడ జెండా ఎగరవేస్తుంది అనేది తెలుసుకోవచ్చు। సో ఇది నా మొదటి విశ్లేషణ। ఈ మొదటి విశ్లేషణలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉంటాయి, 7 స్థానాల్లో 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే ఒక స్థానం మాత్రం టీడీపీ గెలుచుకుంటుంది। సో ఇది ఒక విశ్లేషణ, అంటే పార్టీలు ఇండివిజువల్గా చేస్తే సీట్లు అయితే ఇట్లా గెలుచుకుంటాయి। ఇంకా మనము ఒకవేళ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కనుక కలిపి పోటీ చేస్తే 2024లో రిజల్ట్స్, అంటే ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నదైతే నేను మీ ముందు ఉంచుతాను, అది కూడా నియోజకవర్గాల వారీగా। సో ఇక ఫస్ట్ అనపర్తి చూసుకుంటే అనపర్తిలో ఎలాంటి ఇది లేకుండా 40,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీనే ఇక్కడ సీట్ అయితే సంపాదించుకోగలుగుతుంది। ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గోపాలపురం, గోపాలపురంలో కూడా వైఎస్ఆర్సీపీనే వాళ్ళ జెండా అయితే పాతేస్తున్నట్టయితే కనిపిస్తుంది, అది కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 మెజారిటీతోనే ఇక్కడ ఈ సీట్ను కూడా కైవసం చేసుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే కొవ్వూరు, కొవ్వూరులో కూడా ఏంటి అంటే వైఎస్ఆర్సీపీనే ఈ సీట్ అయితే కైవసం చేసుకునే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి, అది కూడా ఏంటి అంటే భారీ మెజారిటీతోనే ఆల్మోస్ట్ 20,000 నుంచి 30,000 మెజారిటీతో సొంతం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। ఇంకా మనం నిడదవోలు చూసుకుంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీనే వస్తుంది కానీ మెజారిటీ అయితే తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, ఒక 10,000 నుంచి 15,000 మధ్యలో, ఇదేంటది 10,000 నుంచి 15,000 మధ్యలో మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి। ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే రాజమండ్రి సిటీ, ఇంకా రాజమండ్రి సిటీకి వచ్చేసి మనకి ఇక్కడ తెలుగుదేశం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, ఎందుకంటే జనసేన టీడీపీ కలిస్తే అక్కడ ఓట్ బ్యాంక్ అనేది కొంచెం మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉంది, బట్ ఇక్కడ కూడా ఏంటి అంటే అంత భారీ మెజారిటీతోనే ఇక్కడ టీడీపీ కైవసం చేసుకోబోతుంది టీడీపీ జనసేన, అది కూడా ఆల్మోస్ట్ ఒక 40,000 మెజారిటీతో టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి। అండ్ అలాగే
రాజమండ్రి రూరల్ కి వచ్చేసరికి కూడా ఆ టీడీపీనే కైవసం చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అది కూడా భారీ మెజారిటీతోనే, ఒక 20,000 మెజారిటీతో టీడీపీ జనసేన పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే రాజమండ్రి అన్నమాట, సారీ రాజానగరము. సో ఈ రాజానగరంలో మాత్రము వైఎస్ఆర్సిపి ఈ సీట్ని కైవసం చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇంకా మనకి ఓవరాల్గా ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి మన ఓవరాల్ అనాలసిస్ చేస్తే, అంటే టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే వైఎస్ఆర్సిపికి 5 సీట్లు, టీడీపీ జనసేనకి 2 సీట్లు వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో నేను ఇలాంటి ఎనాలసిస్లన్నీ కూడా నేను ప్రతి డిస్టిక్కి సంబంధించి నేను త్వరలోనే ప్రతిదీ అప్లోడ్ చేయబోతున్నాను. అలాగే నేను వెస్ట్ గోదావరికి సంబంధించి వీడియో కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, అది పైన ఆ వీడియో లింక్లో వచ్చింది, దాన్ని చూడండి అది కూడాని. అలాగే ఇలాంటి మరిన్ని ఎనాలసిస్ల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.